हाई फ्रेंड्स प्लीज सब्सक्राइबु अमरावती मीडिया अंड प्रेस दम घटक मुद्रगढ़ घाटू लेख ఏపీలో స్థానిక సంస్థల పంచాయతీ ప్రభుత్వం ఎస్సీసీ అన్నట్లుగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే ఓ ప్రక్క కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతున్నందున ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతూ ఉంటే ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు మరో ప్రక్క ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అయితే ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై ముద్రగడ విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్సీసీ చేస్తున్న దాడి మీడియా ద్వారా చూస్తున్నానన్న ముద్రగడ ఎన్నికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నిర్వహించడానికి తమరు ప్రయత్నించాలి కానీ రాజకీయ నాయకులుగా పట్టుదలకపోవడం మంచిది కాదని సూచించారు గతంలో ఎన్టీఆర్ చిత్రంలో నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా మిమ్మల్ని ఎవరో అదృశ్య శక్తి వెనుక ఉండి ఈ తలనొప్పులు ఇప్పిస్తున్నారని నాలాంటి వారికి అనుమానం కలుగుతోందని అన్నారు చాలా పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో పెద్ద ఉద్యోగంలో ఉంటూ రాజకీయాలు చేయడం మంచిగా లేదని అన్నారు ఈ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ ఇలా రచ్చ చేయడం మానండి అంటూ సలహా ఇచ్చారు ముద్రగడ ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నామని అన్నారు ఎస్సీసీకి ఉన్న అధికారాలతో సంస్కరణలు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలని అన్నారు ఎన్నికల నిర్వహించే అధికారులు గుండె మీద చేయి వేసుకుని లిక్కరు డబ్బు లేకుండా ఎన్నికలు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు వాటిపై ఏ అధికారి దృష్టి పెట్టారని ప్రకటనల వరకే పనిచేస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించి ఏ చర్యలు తీసుకోరని ఆక్షేపించారు రాష్ట్ర ప్రభుత్వం తమరు పట్టుదలతో పడి న్యాయస్థానాలలో వాదించడానికి న్యాయవాదులను నియమించడానికి ఇరువురు ఖజానాను కొల్లగొడుతున్నారని అన్నారు ముద్రగడ ప్రభుత్వ ఖజానాలోని డబ్బు ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నులు అన్న సంగతి మరవద్దని హితో పలికారు ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాలే గాని పంతాలు పట్టింపులకు కాదన్న సంగతి తమకి తెలియంది కాదని అన్నారు బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ విషయాలపై లేఖ రాసినట్లు ముద్రగడ పేర్కొన్నారు